నమస్కారం. వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్. నేను మీ పద్మ. వివరాల్లోకి వెళితే, బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్ లో మేడ్చల్ మున్సిపల్ చైర్మన్ మర్రి దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్యాండ్ మేళాలతో గుర్రపు బగ్గీలను ఏర్పాట్లు చేసి ఫంక్షన్ హాల్ కు ఊరేగింపుగా ఆహ్వానం పలికారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి 69వ జన్మదిన వేడుకను మేడ్చల్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మర్రి దీపికా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో బోయిన్పల్లిలో గల మల్లారెడ్డి గార్డెన్స్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డికి వారి నివాసం నుండి ప్రత్యేకంగా గుర్రపు బగ్గీలను ఏర్పాట్లు చేసి బ్యాండ్ మేళాల నడుమ క్యాంపు కార్యాలయానికి సమీపంలో గల ఫంక్షన్ హాల్ కు ఊరేగింపుతో ఆహ్వానం పలికారు. మేడ్చల్ మాజీ ఉప సర్పంచ్ మర్రి నరసింహారెడ్డి మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని వారిపై తనకు గల అభిమానంతో ప్రత్యేకంగా సమకూర్చినటువంటి పాటను మంత్రి చేతుల మీదుగా విడుదల చేయించారు. క్రేన్ సహాయంతో మంత్రి మల్లారెడ్డికి గజమాల వేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చిర్ల రమేష్, మేడ్చల్ పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు శేఖర్ గౌడ్, కౌన్సిలర్లు జగట దేవరాజ్, తుడుం గణేష్, పెంజర్ల నరసింహస్వామి, సాయి కుమార్, బత్తుల శివకుమార్ యాదవ్, మర్రి శ్రీనివాసరెడ్డి, ఎడ్ల శ్రీనివాసరెడ్డి, కౌడ మహేష్, కో ఆప్షన్ మెంబర్లు నవీన్ రెడ్డి, గీతా మధుకర్, నాయకులు మధుకర్ యాదవ్, శ్రావణ్ కుమార్ గుప్తా, రవీందర్ రెడ్డి, సాటి నరేందర్, మోనార్ పానుగంటి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని అందరినీ హాస్పిటల్